హాయ్ అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ 5310 బ్లాక్ ఇంజిన్తో వస్తున్న డోజర్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి జాండీర్లో డోజర్ వెహికల్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. అది కూడా 5310 బ్లాక్ ఇంజిన్తో అయితే వస్తుందని అయితే చెప్తున్నారన్నమాట వానర్ అనేది. వీడియో మొత్తం చూడండి. ఈ యొక్క వెహికల్ గురించి వీడియోలో అయితే చెప్తాను. ఏ మోడల్ వెహికల్, ఎంత ప్రైజ్లో వస్తుంది, ఏ లొకేషన్లో ఉందని కూడా మీకు తెలియాలంటే వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మొత్తం చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మెయిన్ టాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి జాండీర్లో 5310 బ్లాక్ ఇంజిన్తో వస్తున్న డోజర్ వెహికల్ అనమాట. ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. వెహికల్ మోడల్ చూసుకుంటే 2011లో అయితే తీసుకోవడం జరిగింది. 2011 మోడల్ అనమాట. ఇది వచ్చేసి 2011లో అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందన్నమాట వెహికల్ వచ్చేసి. 2011 అంటే ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకుని కూడా. 13 సంవత్సరాలు వెనకమాలి పడింది అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఒకసారి అయితే వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ వచ్చేసి ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. టైర్లు చూసుకుంటే 50% దాకా అయితే ఉన్నాయి అనమాట. బ్యాక్ టైర్లు చూసుకుంటే 50% దాకా అయితే ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. అలాగే 100% వర్కింగ్ కండిషన్లో బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అని అయితే చెప్తున్నారన్నమాట. అలాగే క్లచ్ ప్లేట్లు కూడా కొత్త అయితే వేయించాలని అయితే చెప్తున్నారన్నమాట. ఎవరైనా లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్నీ టోటల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఓనర్ చెప్పిన అమౌంట్ అనేది మీరైతే మాట్లాడుకోండి. నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓనర్ అయితే ఈ యొక్క టాటర్ సంబంధించిన అంటే ఈ యొక్క వెహికల్ సంబంధించిన ప్రైజ్ వచ్చేసి 490,000 అయితే చెప్తున్నారన్నమాట. ఇది 490,000 అనేది ఫైనల్ అయితే కాదనమాట. కానీ వాన చెప్పే అమౌంట్ అనేది మీకు చెప్తున్నాను కాబట్టి మీరైతే వెళ్ళండి. ఒకవేళ ఈ యొక్క ప్రైస్ కాదు, ఇంకా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది కాబట్టి మీరేమన్నా తక్కువలో తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ మంచి వెహికల్ కావాలనుకున్నా కానీ మీ యొక్క ప్రైజ్ అనేది వానర్కి అయితే చెప్పండి. ఆ యొక్క ప్రైజ్ ఓకే అనిపిస్తే ఇవ్వడం కూడా అయితే జరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రైజ్ కూడా మీరైతే మాట్లాడుకోండి. ఒకసారి మీరైతే లొకేషన్ దగ్గరికి వెళ్ళండి. 490,000 వానర్ అయితే చెప్తున్నారు. కొంత అమౌంట్ తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది కాబట్టి మీ యొక్క ప్రైజ్ అనేది కూడా ఓనర్గా చెప్పి మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోవడానికి ట్రై చేయండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది నిజామాబాద్ డిస్టిక్లో, మండలం వచ్చేసి బోధన్ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. నిజామాబాద్ డిస్టిక్లో బోధన్ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. లొకేషన్ తెలిసిన వాళ్ళు కానీ క్లారిటీగా తెలిసిన వాళ్ళు కానీ ఉంటే వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇలాంటి మరిన్ని ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చాలా అయితే వస్తుంటాయి అన్నమాట. మీరైతే మిస్ కాకుండా చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా అయితే వీడియోస్ అన్ని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వెహికల్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా మనకైతే పంపించడం జరుగుతుంది. మన వీడియో చేయడం వల్ల చాలా మంది కొనే వాళ్ళు ఉంటారు కాబట్టి వీడియో చూసి వచ్చి మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇది వీడియోలో చెప్పాలనుకుంటుంది. ఇంక నెక్స్ట్ వీడియోలు కలుద్దాం. అందరికీ జై హింద్.